భారత దేశం ఎన్నో పురాతన ఆలయాలకు నిలవు వాటిలో వింతలు విశేషాలు కలిగినవి ఎన్నో అలాంటి వాటిలో వైష్ణోదేవి ఆలయం ఒకటి జమ్మూ కాశ్మీర్ కి సమీపాన కొలువైన వైష్ణోదేవి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపంగా వెలుగొందుతోంది సుమారు 700 సంవత్సరాల కిందట శ్రీధరుడు అని పండితుడు ఈ కొండ గుహలను కనుగొన్నాడని చెబుతారు ఒక రోజు శ్రీధరుడి పూజా మందిరంలోని అమ్మవారి విగ్రహం ఒకటి మాయమై ఎంత వెతికినా ఆ విగ్రహం జాడ తెలియలేదు దీంతో కలత చెందిన శ్రీధరుడు అమ్మవారిని ప్రార్థించగా తాను త్రికూట పర్వత శ్రేణుల్లో వైష్ణోదేవిగా వెలిసానని ఇక మీదట ఆ గుహల్లోనే తనని పూజించమని చెబుతుంది శ్రీధరుడు గుహలను వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ మూడు రాత్రి విగ్రహాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఆ మూడు మూర్తులే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి అవతారాలుగా భావించి ఆ పండితుడు అమ్మవారిని సేవిస్తూ గడిపి చివరికి అమ్మవారిలో ఐక్యమయ్యాడని స్థానికుల కథనం